అన్నారు? హీస్ ఆల్ రైట్. అవును, నీ ప్రోగ్రామ్ ఎలా జరిగింది? నువ్వు గెలుచుకున్న మెడల్ ఏది? ఇదిగో. వావ్, ఇట్స్ సో లవ్లీ. ఏంటి ఇది, నువ్వు గెలుచుకున్న మెడల్ కదా? గెలుపు నాదైనా, మెడల్ నీదే. హౌ స్వీట్. కమ్ ఆన్, లెట్స్ గో. థాంక్యూ అమ్మా. కంగ్రాట్స్ అమ్మా ఉష, మొత్తం మీద అనుకున్న సాధించావు. థాంక్యూ డాడ్. హౌ యు ఫీలింగ్ నౌ? ఫైన్, థాంక్యూ రా. డాడ్, డాక్టర్ నీకు 6 మంత్స్ రెస్ట్ చెప్పారు. అవునమ్మా. అమ్మా ఉష, ఆఫీస్ వర్క్ అంతా త్రిష మీదే పడిపోయిందమ్మా. ఏం పర్వాలేదు డాడ్, రాజు ఉన్నాడని చెప్పాను కదా. అమ్మా త్రిష, ఆ సక్సేనా గ్రూప్ తో కాస్త జాగ్రత్తగా ఉండాలమ్మా. అంత రాజ్ చూసుకుంటాడు, డోంట్ వరీ డాడీ. వావ్, బ్యూటిఫుల్ వ్యూ. నీ ఆఫీస్ రూమ్ చాలా బ్రహ్మాండంగా ఉంది త్రిష. కమ్ ఆన్, రియల్లీ బ్యూటిఫుల్. కూర్చో కూర్చో, ఈ చైర్ లో కూర్చో. నో 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 నో, ఈ చైర్ నీది, నువ్వే కూర్చోవాలి. నీకు నాకు మధ్య నీది నాది అని తేడాలేంటే? ఇంటి దగ్గర ఏదైనా ఇద్దరిది కావచ్చు, కానీ ఆఫీస్ లో మాత్రం నువ్వే బాస్. బిజినెస్ చూసుకునేది నువ్వు, ఈ చైర్ లో కూర్చోవాల్సింది నువ్వే. ఓకే ఓకే, నువ్వు పనులు చూసుకో, నేను నా ఫ్రెండ్స్ ని కలిసి ఇంటికి వస్తా. అదేంటి, ఇంటికి వెళ్ళడానికి నాకు నువ్వు తోడుంటావు అనుకున్నా? కలిసి వెళ్ళడానికి నేను లేకపోతే రాజు నాడుగా. ఏయ్ పిల్లలు, ఇప్పుడు నేను రాజుని గాను, తెలంగాణ గుండగాన్ని. ఇవాళ మన ప్రోగ్రామ్ యాదుంది కదా, గట్ల మీరు ఆడుకుంటుంటే నేనుగా గుండగాన్లకి వస్తా, నిన్ను కిడ్నాప్ చేస్తా. గప్పుడు మీరేం చెయ్యాలి, గా మట్టిని తీసి నా కళ్ళలో కొట్టాలి. రెడీయా? అరే బై రాజు, అచ్చమ్మ తెలంగాణ గుండెలేక మాట్లాడబడుతుంది. అవుమల, మనం ఏ గట్టలో ఉంటామో గట్లనే మాట్లాడతాం. రెడీయా? ఎన్ని వంకలు తిరుగుతున్నావే నీ? అవుగాని గిదొక్క చెప్పు, గా కారెక్కినకనికి పొగ రెక్కిందా, లేక పొగ రెక్కినాక గా కారెక్కినవాస్కల్లా? గట్లనే నువ్వేగా రాసుకెళ్ళమన్నావు, అందుకే రాసుకెళ్ళినా. నిన్ను నిన్ను నా సిస్టర్తో చెప్పానంటే? సిస్టరా డస్టరా, చెప్పుకోపోవే. మనతో పెట్టుకుంటేలే టాప్ టాప్ లేస్తది, నీది నీ సిస్టర్ది. చల్ చల్, నా సైకిల్ ని గుద్దినావు, పాన్ సో పెనాల్టీ గట్టు, తీ చల్ నికాల్. పెనాల్టీయా? ఇదేంటి కొత్త టెక్నికా? నీ టెక్కు నిక్కు దింపడానికి టెక్నిక్ లో దాకేందుకే డొక్కుదానా? అరే నా పాంచో తీసుకున్నా, ఇదిగో నీ పర్సు. మాట్లాడినాడు తెలుసా త్రిష, నన్ను అంటే పర్వాలేదు, నిన్ను సిస్టరా డస్టరా అన్నాడు. నాది నీది మన కార్ది టాప్ లేపేస్తాడంట. మధ్యలో నా టాప్ ఎందుకు లేపుతాడట? ఓకే, లేపితే లేపుతాడు, నాకేం బాధ లేదు. నన్నందుకు కాదు ఉషా, నిన్నందుకు. రాజ్కు కబర్ చేశాను, కాసేపట్లో వస్తాడు. రాణి, తనతో చెప్పి నిన్ను అల్లర్ చేసిన వాడికి అట్లు పోయిస్తాను. ఆడపిల్లని అత్యాచారం చేసే ఆగంతకుడు అని. మీ అనుమానం నిజమే అంకుల్, వీడు మాయగాడు. ఆ మాయకు రాలన్న మా సిస్టర్ ని బలలో వేసుకుని మేనేజర్ అయిపోయాడు. చూడు 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 చూడు, మొహం అటు తిప్పేసుకున్నాడు. వీడు చాప కింద నీరులో చేరి మంచం కింద మంట పెట్టాలని ట్రై చేస్తున్నాడు. నీటైపే త్రిష, వీడిని అరెస్ట్ చేస్తావా లేదా? ఉండమ్మా, నేనే పోలీసులకు ఫోన్ చేయండి. రే, ఇంకా ఎన్నాళ్ళు రా, ఈ నిందలన్నీ భరిస్తూ నీలో నువ్వు కుమిలిపోతావు.
ఆ నిజాన్ని బయటికి కక్కే రా కక్కే. ఏమి సవరా? నీకో తమ్ముడు ఉన్నాడనే ఘోర కఠోర నిజాన్ని అందరికి చెప్పేరా? తమ్ముడా? తమ్ముడు అన్నయ్య ఎవడకూడదు. ఆఫ్టర్ ఆల్ అవ్వ సువయ్య గారి కోసం నీ మంచితనానికి మచ్చ తెచ్చుకోకరా, నీ నిజాయితీకి నిప్పెట్టుకోకరా. నువ్వు ఈ రోజు నన్ను ఆపలేవు, నేను నిజం నిర్భయంగా చెప్పేస్తాను వీళ్ళందరికి. ఫ్రీ మేడం, మీకు విషయం తెలుసా? అప్పుడు మీ కారు ఆపి కారు కోతలు కూసింది రాజు కాదు, బాలు. అవును మేడం, ఆ బాలే క్రికెట్ బ్యాట్ అయి మా ఓడి గుండెల మీద ఫుట్బాల్ ఆడేస్తున్నాడు. కాస్త అర్థమయ్యేలా చెప్పు. ఇందాక నుంచి అదే ట్రై చేస్తున్నాను. రాజు బాలు వీళ్ళిద్దరు ఒకే నెగిటివ్ నుంచి తీసిన రెండు ఫోటోలు లాంటోళ్ళు. అంటే డబుల్ యాక్షన్ అన్నమాట. మీకు చాలా అర్థమైంది. అదొకటే అర్థమైంది మేడం. కళ్ళు తాగిన కోతిలాగా ఆ రోజు మీ మీద గొడవ పడినోడి కళ్ళలో కళ్ళు పెట్టి మీరు కానీ చూసారా? మామూలుగా చూసాను గానీ కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేదు. అక్కడే మీరు చాలా పెద్ద పొరపాటు చేశారు. మీరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుంటే నిజం నిప్పులు అక్కడే బయటపడేది. పాపం రాజు కళ్ళు చూడండి, తేనె రంగులో ఎంత బాగున్నాయో. ఆ రౌడీ బాలుగాడి కళ్ళు నీలం కళ్ళు. రాజ్, ఇదంతా నిజమేనా? కొవ్వొత్తు నువ్వు కాలుతున్నది నిజమేనా అని ప్రశ్నిస్తే అదేం ఆన్సర్ చెప్తుంది? మా రాజు కూడా సేమ్ అదే టైప్. ఎప్పుడో పాతికేళ్ల క్రితం వాళ్ళ నాన్న చేసిన చిన్న తప్పుకి ఈ రోజు పెద్ద శిక్ష అనుభవిస్తున్నాడు. రే మావా, ఏం చేస్తున్నావురా? నువ్వు నోర్మి, నేనేదో ఫ్లోలో స్టోరీ చెప్తున్నాను, దయచేసి కోఆపరేట్ చేయి. చరిత్ర పుటల్లో మరుగున పడ్డ చేదు నిజాన్ని ఇలా కళ్ళ కట్టినట్టు చెప్తాను నేను. ఇప్పుడు నువ్వు అలా పదమ్మా. ఇప్పుడు వీడి నాన్న అనుకో, నువ్వు వీడి భార్య అనుకో. భార్య అనుకోవమ్మా, మాట వరుసకే మీరిద్దరు కలిసి కాపురం చేశారు, దాని ఫలితంగా నీకు కడుపు వచ్చేసింది. కడుపు? ఆ మాట వరుస అనుకోమ్మా, కడుపు వచ్చింది. ఇంకా ఎక్కడ ఎందుకుంటో, పుట్టింటి డెలివరీకి వెళ్ళిపోతావు కదా. వెళ్ళిపో నువ్వు. ఇప్పుడు వీళ్ళ నాన్న ఇలా వంటర పక్షలే మిగిలిపోయాడు. కరెక్ట్ గా అదే టైంలో వీళ్ళింటికి పని మనిషి వచ్చింది. పని మనిషి? మాట వరుసగా అనుకోమ్మా. ఆ రోజు రాత్రి శబ్దం, పురుములు, మెరుపులు, పెద్ద భారీ వర్షం. ఆ వర్షంలో ఆమె నిలువెత్తూ తడిసిపోయింది. ఆమె అందసందాలు నీ నాన్న ఇలా చూస్తా ఉండిపోయాడు. ఇంకేముంది, చూపులు చూపులు కలిసినాయి. యవనం కాటేసింది, తట్టుకోలేక వాళ్ళిద్దరూ వాటేసుకున్నారు. ఆ పని మనిషి కడుపు వచ్చింది. ఆ పని మనిషికి పుట్టిన బిడ్డే ఇప్పుడు పాత బస్తీలో రౌడీలా చలామణి అవుతున్న పెళ్లి కళ్ళ బాలు. ఇంటి ఇల్లాలికి పుట్టిన బిడ్డే కొత్త బస్తీలో మహాత్ముల్లా పెరుగుతున్న ఈ తేనెకల్ల రాజు. నమ్మను. మొత్తం నిజాక నమ్మనంటానేంట్రా? నాకు వదిలేయరా, నేను చూసుకుంటాగా. ఎంత గొప్పగా కదల్లేవురా, అదేదో సినిమాలో రావు గోపాలరావు అల్లు రామలింగయ్య నమ్మినట్టుగా నమ్మటానికి మేమేమన్నా ఎర్రి పప్పలం అనుకున్నావా? ఈళ్ళగా ఇంకొకటి పుట్టాడంట, అది మేము నమ్మాలంట. అమ్మా, ఇది చెప్పేదంత అబద్ధం, నువ్వు నమ్మద్దో. ఇది ఒక కట్టు కథ. కట్టు కథ? ఎస్. నా జీవితం కట్టు కథ? ఎస్. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలవా? ఏమడతాడుగా? అసలు మా వాడేమన్నాడు? నేనెవరికి పుట్టానన్నాడు? మీ అమ్మకి. మరి మా బాలు ఎవరికి పుట్టాడు? పని మనిషికి. ఏ పరిస్థితుల్లో? ఉరుములు, మెరుపులు, వర్షపు రాత్రి. కళ్ళు బాగా తెరిచూడు, నావి పిల్లి కళ్ళ తేనెకల్ల? తేనె కళ్ళు. ఆ బాలుగాడివి? పిల్లి కళ్ళు. నేనా సాఫ్ట్ ఫెలో, ఆ బాలుగాడు రఫ్ ఫెలో? బావా స్పీడ్ వద్దు. అమ్మడిదైనా నాపద్దో. వీడు అడిగే బోడి ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలనుకున్నావా? ఆపేమిటా? అడుగో అడుగో. నా పేరు రాజ్. వాడి పేరేంటి? బాలు. నేను బాలు. ఏ పొలకలతో పుట్టాం? ఒకే నెగటివ్ నుంచి తీసిన రెండు వేరు వేరు ఫోటోల్లాగా పుట్టారు. దట్స్ ఆల్, దట్స్ ఆల్. అన్ని నిజాలు నువ్వే ఒప్పుకొని మళ్ళీ కట్టు కదంటావే, అది నోరా మూసి మురిక్కాలువా? కోర్టులో లాయర్ లాగా వాడు ఏమన్నాడు అంటే నాకు తెలిసి చెప్పారు. అంతేగాని ఇది ఒప్పుకోడం కాదు, ఒప్పుకోడం కాదు, ఒప్పుకోడం కాదు. ఆల్రెడీ ఒప్పేసుకున్నావు, ఒప్పేసుకున్నావు, ఒప్పేసుకున్నావు. అమ్మవాడు పచ్చి నిజాలు బయటపడ్డ తర్వాత కూడా కుచ్చి కుచ్చి బాధ పెట్టడం మనుషులు చేసే పని కాదు. రాజ్, ఐమ్ సారీ. నీకు బాలుని ఒక బ్రదర్ ఉన్నాడని తెలియక మా సిస్టర్ వెళ్ళి పొరపాటుగా మాట్లాడినందుకు సారీ, వెరీ వెరీ సారీ. ఇట్స్ ఓకే ధనాధన్, ఫటాఫట్. రాజ్ చూడండి, తన కఠోరమైన ఫ్లాష్ బ్యాక్ నే మీ అందరి ముందు బట్టబయలు చేసినందుకు బరువెక్కిన గుండెలతో మా వాడు బజార్లోకి వెళ్ళిపోతున్నాడు. ఒరే రాజ్, ఆగరా, నన్ను కూడా డ్రాప్ చేయరా? ఇప్పుడేమంటావు షా? ఎంత గుర్తు తెచ్చుకున్నా అతని కళ్ళు పిల్లి కళ్ళల్లా ఉన్నట్టు లేవు. ఓకే, ఇప్పుడు టైం ఎంత అయిందో చెప్పు. 10:45. నౌ టెల్ మీ, నా వాచ్ ఏ కంపెనీది? ఏ కంపెనీదా? ఇంకోసారి చూపించు చెప్తా. కరెక్ట్. ఇప్పుడు చూసిన వాచ్ లో టైం మాత్రమే చూసావు, వాచ్ ఏ కంపెనీదో గమనించలేదు. అలాగే బాలుని నువ్వు కోపంతో చూసావు, కానీ అతని కళ్ళు తేనే కళ్ళ పిల్లి కళ్ళ అని గమనించలేదు. దట్స్ ఆల్ మై సిస్టర్.